वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु मी सुमलता जम्मिकुंट मुनिसिपालिटी परिधिलोनी कोत्तपल्ली इल्लंतकुंट एक्स रोड वद्द नुंडी बीजेपी जिल्ला अध्यक्षुडु गंगारेड्डी कृष्णारेड्डी आध्वर्यंलो दादापु 100 मंदि बीजेपी नायकुलु रैतुलकु व्यवसायं गुरिंचि 24 गंटलु नाण्यमैन करंटु इव्वालनि धर्ना चेयटकु सब स्टेशन कु र्यालीगा बयलुदेरारु। जम्मिकुंट मुनिसिपल परिधिलोनि कोत्तपल्ली बस स्टेशन गेटु मुंदु दादापु सुमारुगा 2 गंटल पाटु धर्ना निर्वहिंचिन बीजेपी नायकुलु। ई कार्यक्रमंलो बीजेपी जिल्ला अध्यक्षुलु గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఇటుకల స్వరూప, ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, కంకనాల సురేందర్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా ఆఫీసు సెక్రటరీ మాడగుల ప్రవీణ్, హుజూరాబాద్ మండల అధ్యక్షులు రాముల కుమార్, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, కళ్యాణ్ సత్యనారాయణ రెడ్డి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు। రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తూ ద్రోహం చేస్తున్నది। ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతులకు పక్షాన ఏదైతే 24 గంటల కరెంట్ నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటూ మొత్తం దేశంలో ఎక్కడ చేస్తలేరు మేమే చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికేటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొంటే జిల్లా స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నిన్నటికి నిన్న నిండు శాసనసభలో గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించి మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని చెప్పించారు। మరి వాస్తవంగా మరి కరెంట్ ఎక్కడన్నా వస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు మా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎక్కడిస్తే మేము మీరు కట్ట కాలు పెడతాం మరి పెట్టండి అని చెప్పి మీరు మరి మేము డిమాండ్ చేస్తారు। మీకు మంత్రులు ఈ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ గారు వస్తారా లేకపోతే కేటీఆర్ గారు వస్తారా లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి తలకాయ పెడతారా మరి కాలు పెడతారో వారికి ఏమన్నా అయితే మాది బాధ్యత। మరి ఏ ఊర్లోకి వచ్చి ఏ ఊర్లో కరెంట్ మోటార్ల దగ్గర చేతులు పెడతారా కాలు పెడతారో పెట్టవాలండి। వాళ్ళకి ఏమైనా అయితే మా భారతీయ జనతా పార్టీ మేము బాధ్యత తీసుకుంటాం దానికి మా మేము జిమ్మెదారు వహిస్తామని చెప్పి చెప్తున్నాం। మీరు ఇప్పటికైనా మీరు ఎందుకంటే మీ ప్రగల్భాలు పలకడం మానండి మోసం చేస్తుంది ఇంకా మానుకోండి। రైతుల పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి వాళ్ళంతా కూడా మోటార్లు గాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి। మీరు అప్రకటితంగా ఇష్టానుసారంగా కోతలు విధించిన కారణంగా వాళ్ళంతా రైతులంతా కూడా వాళ్ళు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక మొత్తం రాత్రి పగలు అనకుండా వాళ్ళు కరెంటు మోటార్ల దగ్గర పడిగాపులు కాల్సి నిద్రాహారాలు మాని వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది। మీరు మీకు ఒకసారి రైతాంగానికి మీరు 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిరు మీరు అది మీరు పూర్తిగా కూడా దానిలో విఫలమయ్యారు। అయినప్పటికీ ఇప్పటికైనా మీ రైతులందరూ కూడా రైతాంగానికి అంత క్షమాపణ చెప్పి మీరు ఎన్ని గంటలు సరఫరా చేస్తారు ఎన్ని గంటలు ఎన్ని గంటలు మరి ఎప్పుడు వస్తుంది అని చెప్పి కనీసం ప్రకటన చేసైనా కూడా మీరు రైతుల కోసం పెట్టకనే సందర్భం। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సబ్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహిస్తాం నిరసన కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడంతో అధికారులు కూడా ఎవరు లేకుండా కింది స్థాయి అధికారులు కూడా లేకుండా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి। కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఇక్కడ అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేరు। ఇంత పెద్ద 133 కేవీ సబ్ స్టేషన్లో కూడా ఏడీ నుంచి మొదలుకుంటే కింది స్థాయి క్లర్క్ వరకు కూడా ఎవరు లేకుండా మొత్తం ఖాళీ చేసి ఈరోజు రైతులకు ఏ రకంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి కనబడుతున్నది ఈరోజు రైతులకు ఏ రకంగా వ్యతిరేకంగా ఉన్నారు ఏ రైతులకు ఏ రకంగా వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది దీనికి స్పష్టమవుతున్నది। ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాము రైతుల ఏది అధికారులు ఏ రకంగా ఉన్నారో ప్రభుత్వం అదే రకంగా ఉన్నది మొత్తం కూడా రైతులకు మోసం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు మార్పు।